महबूबाबाद जिला तोर्रूर डिविजन केन्द्र में अंगड़ वेलम वायदा वेय जी मुनपल वैस चैर्मन सुरेंदर रेड्डी मुनपल कमीशनर गुंडेबाबू दी कारण मुनपल निबंधन प्रकार वेलम जरगकड़ों दी वायदा वैसा वायदा वेसवे पशु रहदारी मेकल गोर्रेल रहदारी तई बजार संबंधी टेडर् वायदा वेय जी वाटी एप्रिल आरव तेदीन उदय पद गंटल समय में तिरी निर्वहिस्था ఈ వేలంలో పాల్గొనే టెండర్దారులు మున్సిపల్ విధించిన నిబంధనల ప్రకారం వేలం పాట పాడవలసి ఉంటుందని వారు తెలిపారు. మున్సిపల్ నిబంధనల ప్రకారమే టెండర్ వేయదల్చిన టెండర్దారులు ఈ వేలంలో పాల్గొవాలని వారు సూచించారు. అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ సార్, గత రెండు రోజులు అంటే రెండు సార్లు వాయిదా పడడానికి కారణం ఏంటి? గత రెండు సార్ల చురుకుగా పాల్గొని కూడా వచ్చినటువంటి కరోనా మహమ్మారి నేపథ్యంలో వారు సరిగా లాభాలు గడించలేక సరిగా నడపలేక ఈ సంవత్సరం కూడా సాధించలేక కరోనా వస్తదేమో అన్నటువంటి భవిష్యత్తు ఊహించుకొని తక్కువ పడుతున్నారని మేము అనుకుంటున్నాం. కరోనా రావడం రాకపోవడం అనేది ప్రకృతి సంకల్పం, అది ధైర్యం చేసి మళ్ళీ 6వ తారీఖు నాడు పాటలు పెంచి మున్సిపాలిటీ ఆదాయం పెంచాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అంటే మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు సార్ దీని మీద టెండర్ల విషయంలో? ఈసారి కాంప్లైంట్ తీసినాం, ఊరూర ప్రచారాన్ని పంపినాం. మళ్ళీ అదే పద్ధతిలో కమిషనర్ గారి సహకారంతో కౌన్సిలర్స్ సహకారంతో విస్తృతంగా కొద్దిగా వైడ్గా ఆటోలను మైక్ వేసి పంపి కాంప్లైంట్స్ మళ్ళీ కొట్టి కాంట్రాక్టర్లు ఎక్కువ మందిని పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించాలి సార్ ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళు? వాళ్ళు ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలను కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారి ద్వారా వచ్చినటువంటి నిబంధనలు అన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఇదే విధంగా అప్సెట్ ప్రైస్కు రాకుండా కాంట్రాక్టర్లు ఎవరైతే అదే పద్ధతిలో వెళ్తారో వాళ్ళని ఆపి మిగతా కాంట్రాక్టర్లు పిలవడం జరుగుతుంది. ఓకే సార్, మంచిది. మాకు రావాల్సినటువంటి అప్సెట్ ప్రైస్కు అంటే తక్కువ రావడం వల్ల 29వ తారీఖు రోజు మేము దాన్ని వాయిదా వేయడం జరిగింది. 31వ తారీఖు రోజు మళ్ళీ టెండర్ వేస్తామని చెప్పి ఆ రోజే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తాయి బజారుకు పశువులకు ఎటువంటి దరఖాస్తు రాకపోవడం వల్ల కూడా దాన్ని కూడా 31వ తారీఖు రోజు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు అనగా 31వ తారీఖు రోజు మళ్ళీ మేము వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈరోజు మేకల గొర్రెలకు సంబంధించి 4 మాత్రమే టెండర్దారులు పాల్గొనడం జరిగింది. మాకు రావాల్సిన ఆదాయంలో అప్సెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా వాయిదా వేస్తూ 6వ తారీఖు రోజు మళ్ళీ కమిటీ నిర్ణయం మేరకు, మా కౌన్సిల్ నిర్ణయం మేరకు 6వ తారీఖు రోజు మళ్ళీ ఇదే వేలం పాట నిర్వహించబడును. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా డీడీలు తీసుకొని మేము పెట్టినటువంటి నియమ నిబంధనలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్న ఎవరైనా కూడా ఈ టెండర్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ 6వ తారీఖు 11 గంటలకు మళ్ళీ ఈ వేలం పాట నిర్వహించబడుతుంది.